హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీజీ సెట్కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మన అప్లికేషన్లో కరెక్షన్స్ ఉంటాయి, అంటే మిస్టేక్స్ ఉంటాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, లేదంటే మన నేమ్ కానీ, లేదంటే క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఎలాంటి మిస్టేక్ ఉన్నా ఎలా అప్డేట్ చేయాలి, ఎలా కరెక్షన్ చేయాలి అప్లికేషన్లో, ఈ వీడియోలో అయితే నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కరెక్షన్ చేయాలి మన అప్లికేషన్ని. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు మన ఛానల్ని లేటెస్ట్గా చూస్తున్నట్లయితే, కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం అప్లికేషన్ కరెక్షన్స్కి డేట్స్ అయితే చూసేద్దాం. సో ఇప్పుడు మన అప్లికేషన్లో కరెక్షన్ చేసుకోవడానికి అప్లికేషన్ కరెక్షన్స్ డేట్స్ ఏమేమంటే, May 27th అంటే ఈరోజు నుంచి May 29 వరకు, అంటే 27, 28, 29 ఈ 3 డేస్లోనే మన అప్లికేషన్ అయితే ఆన్లైన్లో అయితే కరెక్షన్ అయితే చేసేసుకోవచ్చు. ఆ తర్వాత 29 కానీ దాటిందంటే May 30 నుంచి మనం అప్లికేషన్లో కరెక్షన్స్ అయితే చేసుకోలేం. సో మీ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఈ 3 డేస్లోనే కరెక్షన్స్ అయితే చేసేసుకోండి. ఇక్కడ మీరు హోమ్కి వెళ్తే ఇక్కడ Category 2 కరెక్షన్స్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. సో ఫస్ట్ ఇది కానీ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే కొన్నిసార్లు మొబైల్స్లో ఈ ఆప్షన్ అనేది కనిపించదు. ఓకేనా? ఇంకా అది క్లిక్ చేసిన తర్వాత Category 2 అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ క్లిక్ చేస్తే మన పేమెంట్ రెఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్లో మనం ఏమేమి సబ్మిట్ చేసామో, మనం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఎలా అయితే ఓపెన్ అవుతుందో అలానే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మన అప్లికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా మన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సబ్జెక్ట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము. సో మనం ఫస్ట్ మన అప్లికేషన్లో ఏమేమి సబ్జెక్ట్స్ అయితే యాడ్ చేసామో ఆ సబ్జెక్ట్స్ అయితే అలానే ఫ్రీజ్ అయిపోతాయి. ఇంకా కిందకి కానీ వస్తే మన క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఉంటుంది కదా. సో మన క్యాండిడేట్ డీటెయిల్స్లో మనం ఏమేమి కరెక్షన్స్ చేయొచ్చు అంటే మదర్ నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్, జెండర్, రేషన్ కార్డ్, వీటిని Category 2 కరెక్షన్స్ అంటారు. Category 1 కరెక్షన్స్ అంటే క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 డీటెయిల్స్ Category 1 కరెక్షన్స్ అంటారు. వీటిని ఎలా కరెక్షన్ చేయాలో, ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్నా ఎలా కరెక్షన్ చేయాలో ఈ వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం అప్లికేషన్ ఆన్లైన్లో ఓపెన్ చేసాం కాబట్టి Category 2 కరెక్షన్స్ అయితే చేసేద్దాం కంప్లీట్గా. ఓకేనా? ఇంకా యాన్యువల్ ఇన్కమ్ ఉంది కదా, మీ యాన్యువల్ ఇన్కమ్లో కూడా మీరు కరెక్షన్ అయితే చేసేసుకోవచ్చు. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ వచ్చినట్లయితే మీకు మీ న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ డిస్ప్లే అయితే ఎస్ అండ్ క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే, లేదంటే నో అని పెట్టండి. ఓకేనా? ఇంకా మన క్యాటగిరీ డీటెయిల్స్ చూద్దాం. ఇంకా క్యాటగిరీ డీటెయిల్స్ కానీ చూస్తే మన క్యాస్ట్ అనేది అప్డేట్ చేయలేం ఫ్రెండ్స్. ఇక్కడ మన క్యాస్ట్ అప్డేట్ చేయలేం. ఓకేనా? అండ్ క్యాస్ట్ కూడా ఇది Category 1 కరెక్షన్. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, మీకు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కానీ ఉన్నట్లయితే ఎంటర్ చేయండి, లేదంటే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఒకవేళ మీకు కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ వస్తే కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ కానీ వస్తే, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కానీ వస్తే ఎస్ అని క్లిక్ చేయండి కరెక్ట్గా కానీ ఉన్నట్లయితే, లేదంటే నో అని పెట్టండి. ఇంకా మీ స్పెషల్ రిజర్వేషన్ క్యాటగిరీ, మీరు NCC కంప్లీట్ చేసినట్లయితే NCC పైన టిక్ చేయండి. మీకు NCC సర్టిఫికేట్ ఉండాలి, సో NCC పైన క్లిక్ చేయండి. CAP అంటే మీరు మీ పేరెంట్స్ కానీ డిఫెన్స్లో కానీ ఉన్నట్లయితే మదర్ కానీ ఫాదర్ కానీ క్లిక్ చేయండి, లేదంటే ఇగ్నోర్ చేసేయండి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీకు సర్టిఫికేట్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి, లేదంటే నో. అలానే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్, మీ ఫిజికల్ హ్యాండిక్యాప్ స్టేటస్ కానీ ఉన్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసేసుకోవచ్చు, లేదంటే నో. ఓకేనా? ఇంకా మైనారిటీ స్టేటస్, నాన్ మైనారిటీ స్టేటస్,
మ్యాక్సిమం మైనారిటీ అంటే అదర్ రిలీజియన్స్ వస్తాయి ఫ్రెండ్స్, ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిక్స్, అదర్ రిలీజియన్స్. నాన్ మైనారిటీ అంటే హిందూ వస్తారు. ఓకేనా? ఇక్కడ కూడా మీరు ఏమైనా మిస్టేక్ కానీ చేసినట్లయితే కరెక్షన్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా అడ్రస్ అంటారా, మీ అడ్రస్ మీరు అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు. హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవి కేటగిరీ 1 కరెక్షన్ అంటారు. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా అలానే. ఓకేనా? ఇంకా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సెక్షన్కి కానీ వస్తే ఇక్కడ మీ డిగ్రీ అనేది అప్డేట్ చేయలేరు. మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కూడా, డిగ్రీ అంటే బీటెక్ అయినా డిగ్రీనే, మామూలు డిగ్రీ అయినా డిగ్రీనే. ఓకేనా? ఇంకా బీఎస్సీ అంటే ఇంకా నేమ్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ. ఇక్కడ మీ డిగ్రీ ఉంది కదా, అంటే బీటెక్ అయ్యి బీఎస్సీ సెలెక్ట్ చేయనా లేదంటే బీకామ్ అయ్యి బీఏ సెలెక్ట్ చేసినా మీరు ఇక్కడ అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు. గ్రూప్ సబ్జెక్ట్స్ కూడా మీరు అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు ఏమైనా మిస్టేక్స్ కానీ ఉన్నట్లయితే. మీ యూనివర్సిటీ నేమ్ కూడా మీరు ఇక్కడ అప్డేట్ అయితే చేసేయచ్చు ఫ్రెండ్స్. యూనివర్సిటీ నేమ్ కానీ, కాలేజ్ నేమ్ కానీ, ఇయర్ ఆఫ్ పాసింగ్ కానీ, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, సెకండ్ లాంగ్వేజ్ కానీ, ఇంకా మీ సిజిపిఏ, ఇవన్నీ మీరు ఇక్కడ అప్డేట్ అయితే చేసేయచ్చు. మొబైల్లో మీ సిజిపిఏ అనేది సెలెక్ట్ అయితే కాదనమాట. సో మ్యాక్సిమం ల్యాప్టాప్లో ట్రై చేయండి. ల్యాప్టాప్ కానీ, నెట్ సెంటర్లో కానీ, సిస్టంలో కానీ. ఇంకా మీ 10th క్లాస్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మీ 10th క్లాస్ డీటెయిల్స్ కూడా మీరు హాల్ టికెట్ నెంబర్ కానీ, మంత్ ఆఫ్ పాసింగ్ కానీ, ఇయర్ ఆఫ్ పాసింగ్ కానీ, ఇవన్నీ మీరు అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు. అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్. రూరల్ అంటే విలేజ్ వస్తుంది, అర్బన్ అంటే సిటీ ఆర్ టౌన్. మీ ఎస్ఎస్సీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ డిస్ప్లే అయితే ఇక్కడ మీ కరెక్ట్గా ఉన్నట్టయితే, మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఎస్ అన్ ఆప్షన్ క్లిక్ చేయండి, లేదంటే నో ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇంకా మీ ఇంటర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీ ఇంటర్ డీటెయిల్స్లో మీ 10th, మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, గ్రూప్ సబ్జెక్ట్స్, ఇవన్నీ మీరు ఇక్కడ అప్డేట్ చేసేసుకోవచ్చు కేటగిరీ 2 కరెక్షన్స్లోనే. ఇంకా సేమ్, రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్. అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటే అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా ప్లేస్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్ కూడా మీరు అప్డేట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లేస్ ఆఫ్ స్టడీలో క్లాస్ 9th నుంచి డిగ్రీ 3rd ఇయర్ వరకు అన్నీ, అంటే ప్లేస్ అండ్ విలేజ్ అండ్ స్కూల్ నేమ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్, కాలేజ్ నేమ్, అండ్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ మీరు ఇక్కడ అప్డేట్ అయితే చేసేయచ్చు. మీ లోకల్ ఏరియా స్టేటస్ అయితే మీ డిగ్రీ పైన బేస్ అయ్యి ఉంటుంది. సో మీరు తెలంగాణలో డిగ్రీ కంప్లీట్ అయితే నాన్ లోకల్ అని వస్తుంది, లేదా ఓయు అని వస్తుంది. మీరు డిగ్రీ అనేది ఏపీలో కంప్లీట్ చేస్తే ఒకటి ఏయూ రీజియన్ అయినా వస్తుంది, లేదంటే ఎస్వియూ రీజియన్ అయినా వస్తుంది. ఎస్వియూ రీజియన్ అంటే కడప, కర్నూలు, అనంతపూరు, చిత్తూరు, నెల్లూరు. ఇంకా మీ టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి కదా, మీ టెస్ట్ సెంటర్స్ అయితే మీరు అప్డేట్ అయితే చేయలేరు ఫ్రెండ్స్. ఇవైతే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి. సో మీరు అప్లికేషన్ స్టార్టింగ్లో సబ్మిట్ చేసినప్పుడే మీ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో వీటిని అయితే అప్డేట్ అయితే చేయలేరు. కేటగిరీ 1 కరెక్షన్ అయినా సరే, కేటగిరీ 2 కరెక్షన్స్లో అయినా సరే మీ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అయితే అప్డేట్ చేయలేరు. మ్యాక్సిమం మీకు ఫస్ట్ ప్లేస్ పెట్టిన ఎగ్జామ్ సెంటర్లోనే వస్తుందన్నమాట ఎగ్జామ్ సెంటర్. ఇంకా మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్డేట్ చేయాలన్నా ఇది కూడా కేటగిరీ 1 కరెక్షన్. ఇది ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్డేట్ చేయాలంటే. ఇంకా ఇవన్నీ మొత్తం అప్లికేషన్ మొత్తం ఓకే అంతా ఆల్ రైట్ అంటే చెక్ బాక్స్ క్లిక్ చేసేసి సబ్మిట్ అండ్ ప్రివ్యూ క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి ప్రివ్యూ చూపిస్తుంది మన అప్లికేషన్ ఫామ్. సో మన అప్లికేషన్ ఫామ్లో అంతా ఓకే అంటే ఓకే, లేదంటే మోడిఫై చేసుకోవచ్చు. మళ్ళీ మోడిఫై ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ మోడిఫై చేయండి ఎక్కడ మిస్టేక్స్ ఉందో. సో అంతా ఓకే అంటే ఇంకా సబ్మిట్ చేసేయండి. ఫ్రీజ్ అని క్లిక్ చేసేస్తే మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫ్రీజ్ అయిపోతుంది. మళ్ళీ మనం అప్లికేషన్ ఫామ్ అయితే కొత్తది డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? కేటగిరీ 1 కరెక్షన్స్ చూద్దాం. ఇక్కడ నేను పీపీటీ చేశాను కేటగిరీ 1 కరెక్షన్స్ కోసం. సో మీరు ఇక్కడ కానీ చూస్తే కేటగిరీ 1 కరెక్షన్స్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మెయిల్ కనిపిస్తుంది కదా, హెల్ప్ డెస్క్ appgset@apski.org. ఈమెయిల్కి ఫార్వర్డ్ చేయాలి. ఏమేమి ఫార్వర్డ్ చేయాలి? మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, apppgset అప్లికేషన్ ఫామ్. సో ఈ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు మీ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి. అండ్ మీరు ఏ మిస్టేక్స్ అయితే చేసి అది అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే మీ నేమ్ అయితే నేమ్,
సో మీ ఫాదర్ని అయితే మీ ఫాదర్ నేమ్, మీ మదర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్. సబ్జెక్ట్లో మెన్షన్ చేయాలి, ప్లీజ్ అప్డేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ప్లీజ్ అప్డేట్ ఫాదర్ నేమ్, ప్లీజ్ అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్. ఇలా మెన్షన్ చేసి మెయిల్ గన్ చేసినట్లయితే హెల్ప్ డెస్క్ వాళ్ళు 2 to 3 డేస్లో మీ అప్లికేషన్ ఫామ్ అయితే అప్డేట్ చేసేస్తారు. ఇంకా మీ క్యాస్ట్ డీటెయిల్స్, మీ క్యాస్ట్ డీటెయిల్స్ కూడా కేటగిరీ 1 కరెక్షన్ కింద వస్తుంది. సో మీరు క్యాస్ట్ అనేది బై మిస్టేక్ వేరే క్యాస్ట్ కానీ పెట్టినట్లయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ ఓల్డ్ అయినా పర్లేదు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఏపీపీజీ సెట్ అప్లికేషన్ ఫామ్, ఈ 2 సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఈ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, అంటే సపరేట్ సపరేట్గా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సేమ్, మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ప్లీజ్ అప్డేట్ క్యాస్ట్ డీటెయిల్స్ అన్ని టైప్ చేస్తే సబ్జెక్ట్లో వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో వాళ్ళకి తెలియాలి కదా ఏది అప్డేట్ చేయాలో. సో మీరు మెన్షన్ చేయాలి, మెయిల్లో టైప్ చేయాలన్నమాట. ఇక్కడ నేను మీకు డెమో కూడా చూపిస్తున్నా, మీరు ఈ ఫార్మాట్ యూస్ చేస్తే చాలు, ఓకేనా. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ, సో మీరు ఏదైతే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో అది టైప్ చేయండి. టైప్ చేసి మీ ఖచ్చితంగా రిజిస్టర్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలి, ఏపీపీజీ సెట్ అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ టైప్ చేయాలన్నమాట. టైప్ చేస్తేనే వాళ్ళు అప్లికేషన్ అయితే అప్డేట్ చేస్తారు. సో ఇది వాళ్ళకి ప్రూఫ్ అన్నమాట. సో అన్నమాట ఇదంతా, ఓకేనా. మన ఈమెయిల్ ద్వారా వాళ్ళు అప్డేట్ అయితే చేస్తారు అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అన్నమాట, కేటగిరీ 1 కరెక్షన్స్. ఇంకా మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కానీ మిస్టేక్ కానీ ఉన్నట్లయితే మీ డిగ్రీ హాల్ టికెట్ లేదా మీ డిగ్రీ మార్క్ షీట్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి మీ ఏపీపీజీ సెట్ అప్లికేషన్ ఫామ్ అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ ఉన్నాయి కదా, రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ మెన్షన్ చేసి ప్లీజ్ అప్డేట్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అని టైప్ చేస్తే వాళ్ళు 5 డేస్లో అయితే అప్డేట్ చేసేస్తారు. ఇంకా నెక్స్ట్ మీ ఫోటో కానీ లేదా మీ సిగ్నేచర్ కానీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీ ఫోటో అయితే మీ ఫోటో అప్లోడ్ చేయండి, లేదంటే మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఏపీపీజీ సెట్ అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ టైప్ చేయండి. ప్లీజ్ అప్డేట్ ఫోటో ఆర్ సిగ్నేచర్ అని టైప్ చేయండి సబ్జెక్ట్లో. సెండ్ చేసేసినట్లయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే అప్డేట్ అయిపోతుంది. సో ఇలా మనం A to Z అప్లికేషన్ ఫామ్ మొత్తం అప్డేట్ చేసేసుకోవచ్చు, ఓకేనా. ఎగ్జామ్ సెంటర్స్ తప్ప మిగతావన్నీ మనం అప్లికేషన్లో అయితే కేటగిరీ 1 కరెక్షన్ అయినా కేటగిరీ 2 కరెక్షన్స్ అయినా ఇలా అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు. కేటగిరీ 1 కరెక్షన్స్కి అయితే మీరు ఆఫీస్ టైమింగ్స్లో మాత్రమే ఈమెయిల్ పెట్టాలి. కేటగిరీ 2 కరెక్షన్స్ అయితే ఈ రోజు నుంచి 29 వరకు 3 డేస్ మాత్రమే 72 అవర్స్ ఎప్పుడైనా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే కరెక్షన్ అయితే చేసేసుకోవచ్చు. కేటగిరీ 1 కరెక్షన్స్ మాత్రం ఆఫీస్ టైమింగ్స్లో మాత్రమే ఈమెయిల్ చేయాలి, ఎప్పుడైనా ఈమెయిల్ చేయొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్, సండే తప్ప. ఇలా మన అప్లికేషన్ ఏపీపీజీ సెట్ అప్లికేషన్ ఫామ్ అయితే కరెక్షన్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఏపీపీజీ సెట్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లింక్ను క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.